ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనం ఉపాధి పని డబ్బులు మనకి ఎంత పడ్డాయో అసలు వేసారా లేదనేది ఎన్ఆర్జీఎస్ వాళ్ళు మనకి వేసారా లేదని ఎలా చెక్ చేసుకోవాలో మన మొబైల్లోనే మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా ఉంది ఇప్పుడు ఈ వీడియో చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన నా వీడియోస్ మీరు మొట్టమొదటిగా చూసినట్లయితే పక్కనే ఉన్న కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని టైప్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగైతే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేద్దాం అంటే గూగుల్ సెర్చ్లో ఎన్ఆర్జీఎస్ అని టైప్ చేయండి. ఎన్ఆర్ఈజీఏ ఎన్ఆర్ఈజీఎన్సి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అలా కింద స్క్రోల్ చేసినట్లయితే ఇలా కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సోషల్ ఆడిట్ అని కదా, ఈ సోషల్ ఆడిట్ మీద క్లిక్ చేయండి. సోషల్ ఆడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజీలో వస్తుంది. ఈ పేజీలో చూడండి డౌన్లోడ్ ఫార్మాట్ ఫర్ సోషల్ ఆడిట్ అని కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి మన ఏ స్టేట్ అయితే ఆ స్టేటు మనం సెలెక్ట్ చేయాలి. ఆ స్టేట్ ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏ డేట్ నుంచి అదే ఏ ఇయర్కి కావాలో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2023 నుంచి 24 కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ నేమ్ మన మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి. అలాగే బ్లాక్ నేమ్, బ్లాక్ అంటే మండలం ఫ్రెండ్స్, ఆ మండలం మీరు ఏ మండలం అయితే ఆ మండలం పాల్గొన్న కూడా పాల్గొన క్లిక్ చేశాను. అలాగే పంచాయతీ నేమ్ మీ ఏ పంచాయతీ మీరు ఏ పంచాయతీ కావాలో ఆ పంచాయతీని సెలెక్ట్ చేయండి. నేను ఏదో పంచాయతీ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ సోషల్ ఆడిట్ రిపోర్ట్ పీరియడ్ విత్ ఎస్సీ క్యాలెండర్ కాకుండా వితౌట్ ఎస్సీ క్యాలెండర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకి డేట్ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఏ డేట్ నుంచి కావాలో ఆ డేటు, నాకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కావాలి కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ నేను డేట్ వేస్తాను. అలాగే ఇప్పటి వరకు అంటే ఈరోజు అంటే నాకు ఆగస్ట్ వరకు కావాలి కాబట్టి ఆగస్ట్ 4 వేస్తాను. ఆగస్ట్ లాస్ట్ డేట్ వేస్తాను. వేసి గెట్ రిపోర్ట్స్ అని క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఫార్మాట్ 3 అనేసి పేమెంట్ టు వర్కర్స్ అని కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ మన పంచాయతీ యొక్క అన్ని జాబ్ కార్డ్స్ అందరి యొక్క డీటెయిల్స్ వస్తాయి. మనది ఏ జాబ్ కార్డు ఇక్కడ జాబ్ కార్డు ఉంది కదా, ఇది జాబ్ కార్డ్ నెంబరు. తర్వాత మన యొక్క ఆధార్ నెంబరు, అలాగే మన పేరు, అలాగే మనం ఏ వర్క్ చేసామో, తర్వాత కోడ్ ఏ డేట్ నుండి ఏ డేట్ చేసాము ఎన్ని రోజులు చేసాము, ఎంత అమౌంట్ పడింది ఇలాగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనము మన ఉపాధి పని చేసిన యొక్క పని దినాలు అలాగే మనం ఎంత పేమెంట్ పడిందండి ఈ విధంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే మీకు నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching.